ప్రయత్నించుకున్నాము. అది గత 3 రోజుల నుంచి మేము చేసిన దాంట్లో ఆ పద్ధతిలో బాగా సక్సెస్ అయ్యామని ఇప్పుడు రేపు 20వ వార్డులో కూడా మేము అదే చేయాలనుకుంటున్నాము. ఈ చేసే కార్యక్రమంలో మాకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది అన్నమాట. రాష్ట్రంలో ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీకి అని అనిపిస్తుంది. సో ఇదే వరబడిగిన ఉన్నట్లయితే రాష్ట్రంలో అత్యధిక సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవటం అందులో ఆశ్చర్యం లేదు. కాబట్టి మీరందరూ కూడా మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో, మేము నవరత్నాల గురించి ఏదైతే చెప్తున్నామో వాటన్నిటిని కూడా మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మేము ఇంకా కొత్తదనంగా కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. అదేంటంటే మా మిత్రమండలి అంటే మా స్నేహితులు బంధువులు ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటే ప్రతిరోజు కొన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో కాఫీ విత్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అని, కాఫీ విత్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అని ఈ విధమైన కార్యక్రమాలు చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాకర్స్ వచ్చినప్పుడు ఆ వాకర్ పార్క్ దగ్గర ఏదైతే పార్కులో ఉదాహరణకి ఎన్టీఆర్ పార్క్ ఉంది, ఉజ్జనగుండ్ల పార్క్ ఉంది, అట్లా కొరటపాడు పార్క్ ఉంది, ఈ విధమైన ప్రతి పార్క్ దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని దాన్ని కూడా డిజైన్ చేశాము. ఇది మార్నింగ్ టైంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ నవరత్నాల గురించి తెలియపరిచే విధంగా అక్కడ డిస్ప్లే చేసేసి ఒక టెంట్ వేసేసి అక్కడ నవరత్నాలను డిస్ప్లే చేసేసి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వాటి మీద అవగాహన కల్పించే విధంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం పార్కులు ఫస్ట్ మొదటి విడతగా పార్కులను తీసుకున్నాము. ఆ తర్వాత ఎక్కడైతే అత్యధిక మూవింగ్ పీపుల్ ఉంటారో, ఆ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బస్ స్టాండ్ లాంటి ప్రాంతాలు, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాలు, మార్కెట్ లాంటి ప్రాంతాలు, ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న కాడ మా మొబైల్ టెంట్ ఒకటి వేసేసి మేము పెట్టే ఈ డిస్ప్లే బోర్డ్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాము. ఈ డిస్ప్లే బోర్డ్స్ ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా అర్థమయ్యే విధంగా మేము తయారు చేస్తున్నాము. ఈరోజు చూసినట్లయితే నవరత్నాల్లో ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ చూసినట్టయితే మీరు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందని ప్రకటించారు. అదే ఈరోజు ప్రభుత్వం చేసే ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఉందంటే మంచి క్లవర్ స్టూడెంట్కి మంచి కాలేజీలో వస్తే ఆ కాలేజీ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ 100,000 రూపాయలు ఉంటే ఆ 100,000 రూపాయల్లో 35,000, 33,000 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా 70,000, 65,000 కట్టుకోవటం సామాన్య పేద కుటుంబంలో పుట్టిన పిల్లలకి, కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి ఆ కాలేజీ మంచి కాలేజీని మెరిట్ ఉన్నా కానీ, మంచి కాలేజీలో సీట్ వచ్చినా కానీ అది వదులుకొని మళ్ళీ ఆర్డినరీ కాలేజీ 35,000 వచ్చే కాలేజీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టయితే అలాంటి పరిస్థితి ఉండదు. ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. అట్లనే ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ చూసినట్టయితే ఈరోజు 1,000 రూపాయలు దాటి బిల్లు ఉంటే అది ప్రభుత్వం బేర్ చేస్తుందని కళాఖండికి చెప్పేశారు. నిజంగా ఇది అద్భుతమైన స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఎంత పెద్ద బిల్లు అయినా కానీ ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, ముఖ్యంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి ఇది ఎంతో చేయూతగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలను కూడా అవసరమైతే ఈ స్కూల్ ఎక్కడైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్ దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ విషయాలను మేము అక్కడ డిస్ప్లే చేయాలని మేము మా కార్యక్రమంలో భాగంగా అనుకున్నాం. అదేవిధంగా ఆదరణ కార్యక్రమం ఉంది. ఆదరణ కార్యక్రమం కూడా ఇప్పుడంతా కూడా మాటలతో జరుగుతుంది తప్ప చేతలు లేక పేదలకు వచ్చినట్లేం లేదు. ఆ పేదల్లో కూడా
ఒక ఒక పార్టీకి చెందిన వాళ్ళు, ఆ పార్టీకి చెందిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే వస్తుంది అనేది ఇప్పుడు జగవెరిగిన సత్యంలాగా ఉందన్నమాట. అది కూడా లేకుండా ప్రభుత్వం, మా ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిగా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పేదలకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి, ఆ సబ్సిడీతోటి, అట్లే స్టేట్ గవర్నమెంట్ సపోర్టు సబ్సిడీతోటి ఏదైతే ఉందో అత్యధిక నంబర్ హౌసెస్ కట్టి పేదలకు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాం. అది కూడా బాగా మేము హై ఇదిలో పేదలు ఉన్న ప్రాంతాల్లో పబ్లిసిటీ చేయాలనుకున్నాం. ఈ 9 ఈ నవరత్నాలే అని కూడా ఎక్కడెక్కడ ఏ ఏ రత్నానికి ఎక్కడెక్కడ ఆదరణ ఉంటుందనే ఉద్దేశంతో మేము డిస్ప్లే చేయాలి, తెలియపరచాలనుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు సంబంధించిన కార్యక్రమం అయితే కానీ, మరి ఇంకా దీనిలో ఉన్న ప్రతి ఆదరణ అయితేనేమి, మరి చేయూత అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మేమన్నా ప్రతిదీ కూడా ఏ వర్గాలు ఎక్కడెక్కడ ఉంటాయో, బట్లర్ పథకం బట్లర్ ఏరియాలో బెనిఫిషియర్స్ ఉంటారంటే అక్కడ సపరేట్గా ఆ స్కీమ్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. మొట్టమొదటగా రేపు జరగబోయే 20వ వార్డులో సంపత్ నగర్లో మొదలుపెట్టబోయే ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజల్లో తీసుకెళ్లాలని నేను మీడియా మిత్రులందరూ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్